ప్రియుడితో కలిసి భర్తను చంపి ఆ తర్వాత కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన కిలాడీ లేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మధురవాడలో మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు అది మిస్సింగ్ కాదు హత్య అని తేల్చారు రెండు రోజుల క్రితం మారికవలస జాతీయ రహదారిపై బ్రిడ్జ్ కింద గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహం కలకలం రేపింది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహం పూర్తిగా పాడైపోయి గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో మృతుడు ఎవరనేది తెలుసుకోవడం కోసం పూర్తి స్థాయి విచారణ చేపట్టారు కొద్ది రోజుల క్రితం పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసులో వ్యక్తి మృతి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో అతను చనిపోయి సుమారు పది రోజులు అయినట్లు పోలీసులు నిర్ధారించారు ఈ కేసుపై గోప్యంగా విచారణ చేపట్టిన పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు మధుర్వాడ రిక్షా కాలనీకి చెందిన బడుమూరు మృదుల తన భర్త బడుమూరు మురళి తప్పిపోయినట్లు ఈ నెల పదిహేడవ తేదీ పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఈస్ట్ ఆఫ్రికాలో బుడుమూరు మురళి ఇరిట్రియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గత ఎనిమిదేళ్లుగా ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు ఈ నెల తొమ్మిదిన బుడుమూరు మురళి ఆఫ్రికా నుండి విశాఖ చేరుకుని రెండు రోజుల ఇంట్లోనే ఉన్నాడు పదకొండవ తేదీన శ్రీకాకుళం జిల్లా పిల్లలవలస గ్రామానికి చెందిన తన తల్లిని కలవడానికి కొమ్మదిలో ఎస్టీబీఎల్ థియేటర్ దగ్గర తన భర్తను మృదులా దింపింది కొన్ని నిమిషాల తర్వాత అతని భర్త స్నేహితులు రెండు మోటార్ సైకిళ్ళపై అక్కడికి వచ్చారు ఆమె భర్త వారితో కలిసి అక్కడికి వెళ్లిపోయాడు అప్పటి నుండి భర్త కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొంది ఆమె భర్త కనిపించకుండా పోవడానికి అదే కారణమై ఉంటుందని పోలీసులు కూడా పోలీసులు విచారణలో వెల్లడించారు ఈ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులకు మరిన్ని విషయాలు తెలిసాయి భర్తను చంపి ఆ మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై ప్రియుడితో కలిసి మారికవలసిన బ్రిడ్జ్ వద్దకు తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాలో అవ్వడం పోలీసులు గుర్తించారు ఈ కేసులో పలువురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు వివాహేతర బంధం నేపథ్యంలో అతనిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు విచారణలో భాగంగా మృతుడి భార్యను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఆమెపై మృతుడి కుటుంబ సభ్యులు పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ కేసును సీరియస్గా తీసుకుని హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు